ఇక ఓటీటీలో సినిమాల విడుదలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. పెద్ద నిర్మాతలు 10 వారాల తర్వాత, చిన్న నిర్మాతలు 4 వారాల తర్వాత తమ సినిమాలు ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అదే విధంగా థియేటర్ల అద్దెల స్థానాల్లో పర్సంటేజీలు, విపిఎఫ్ ఛార్జీల అంశంపై కూడా సబ్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. తుది నిర్ణయం తీసుకునేందుకు వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్లో సమావేశం కావాలని ఛాంబర్ సబ్ కమిటీ నిర్ణయించింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం, థియేటర్ల వైపు ప్రేక్షకులు కన్నెత్తి చూడకపోవడంతో టాలీవుడ్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశం అనంతరం హైదరాబాద్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ భేటీ అయింది. కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం రాకపోవడంతో సబ్ కమిటీని నియమించారు. ఆంధ్ర, తెలంగాణకు చెందిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఏర్పాటైన సబ్ కమిటీ బుధవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో మరోసారి భేటీ అయింది. తొలుత ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ చేయడంతో థియేటర్లకు ప్రేక్షకులు రావడం పూర్తిగా తగ్గిపోయిందని విజయవాడలో జరిగిన సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. పెద్ద నిర్మాతలు సినిమా విడుదలైన 10 వారాల తర్వాత, చిన్న నిర్మాతలు 4 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. సినిమా థియేటర్లు పట్టణాలు, పల్లెలు, నగరాల ఆధారంగా అద్దెలు చెల్లిస్తున్నారు. అలా కాకుండా పర్సంటేజ్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు చెల్లించే విధంగా కొత్త విధానాన్ని అవలంబించాలని భావించారు. దీని ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సమావేశంలో సూచించారు. ఇక థియేటర్ల విపిఎఫ్ ఛార్జీలు చెల్లించే అంశంపైన చర్చ జరిగింది. ప్రస్తుతం ఈ ఛార్జీల్ని నిర్మాతలు చెల్లిస్తుండగా ప్రొజెక్టర్ల నిర్వహణ తదితర అంశాలను థియేటర్ల యాజమాన్యాలు చూస్తున్నాయి. ఈ అంశంపై కూడా ప్రస్తుతం పునఃసమీక్ష చేయాలని నిర్ణయించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు వచ్చే నెల 2న హైదరాబాద్లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని భావించారు. సబ్ కమిటీలో వివిధ అంశాలపై చర్చించడంతో వీటిపై ఎగ్జిబిటర్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ నెల 30న విజయవాడలో 26 జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం ఏర్పాటు చేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. ఈ సమావేశంలో వారి అభిప్రాయాలు తెలుసుకుని ఆగస్టు 2న జరగబోయే సమావేశంలో వివరించి తుది నిర్ణయం తీసుకోవాలని ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.